శ్రీదేవి డ్రామా కంపెనీ. సినిమా ఇండస్ట్రీ మనకి గొప్ప గొప్ప ఆర్టిస్టుల్ని, లెజెండ్స్ ని పరిచయం చేస్తుంది. కొన్ని కారణాల వల్ల మనకి వాళ్ళు భౌతికంగా దూరం అయినా సరే మానసికంగా ఎప్పుడు మనతోనే ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ చేసిన విజయాలు ఎప్పుడు మనతోలో ఉండేలా చేస్తాయి. అలాంటి ఒక గొప్ప వ్యక్తే పునీత్ రాజ్ కుమార్ గారు. సో అతి చిన్న వయసులోనే మనందరికీ ఆయన ఫిజికల్ గా మనతో పాటు వాళ్ళు లేకపోయినా సరే ఆయన చేసిన మంచి పనులు, ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన సాధించిన విజయాలు మనతో ఎప్పుడు మానసికంగా ఉండేలాగే చేస్తాయి. సో పునీత్ రాజ్ కుమార్ గారికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫు నుంచి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ డిటిఎన్ రాజు ఫర్ దిస్ వండర్ఫుల్ డెడికేషన్. కొన్ని కోట్ల గుండెలకి రారాజు ఆయన. 6 నెలల వయసులోనే వెండి తెరపై అరంగేట్రం చేశారు. 10 సంవత్సరాలకే నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. బాలనటుడిగా 14 సినిమాలలో నటించారు. కథానాయకుడిగా 32 సినిమాలలో నటించారు. హీరోగా చేసిన తొలి సినిమా పేరు అప్పు, అదే ముద్దు పేరు అయిపోయింది. దానికి దర్శకత్వం వహించింది పూరి జగన్నాథ్. ఆయన ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే యోగా మరియు 46 సంవత్సరాల్లో కూడా 16 సంవత్సరాల కుర్రోళ్లా కనిపించడానికి ఆయన చేసే కసరత్తు, ఆయన చేసిన యోగా బాడీ వర్కౌట్స్ ఇస్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ది వన్ అండ్ ఓన్లీ పునీత్ రాజ్ కుమార్. మాకు సిగ్నేచర్ మూమెంట్ నీ టెంపర్ కంట్రోల్ చేసుకో, అది బీపీ షుగర్ కాదు యాటిట్యూడ్. నట సార్వభౌమ హియర్ కింగ్ ఆఫ్ ద సినిమా, కలెక్టరే కేడిగళ్ళెల్లా ఇన్ను గప్పు చుప్పు డాన్స్ విత్ అప్పు. కొన్ని కోట్ల గుండెలకి రారాజు, అమోఘమైన ప్రతిభ, కల్మషం లేని నవ్వు. అందరూ నెపోటిజం నెపోటిజం అంటారు కదా, కానీ 10 ఏళ్లకే నేషనల్ అవార్డు సంపాదించుకున్న ప్రతిభ ఆయనది. ఇన్ని సంవత్సరాలు సినీ ప్రస్థానంలో ఒక్క బ్యాడ్ రిమార్క్ లేదు, ఒక్క కాంట్రవర్సీ లేదు. అభిమానుల్ని అభిమానులా కాకుండా సొంత తమ్ముల లెక్క చూసుకునే మనస్తత్వం, ఇలా కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అయిన పునీత్ రాజ్ కుమార్ గారు మన అప్పు. మన అప్పుని ఇంత త్వరగా కోల్పోతామని అనుకోలేదు. అంటే ఒక మనిషి నిండి 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటాం, కానీ ఇంత స్వచ్ఛమైన మనిషి అతి తక్కువ వయసుకే, ఇంకా 50 ఏళ్ళు కూడా రాలేదు, 46 ఏళ్ళకే తీసుకెళ్ళిపోయాడంటే ఆ దేవుడిది ఎంత కఠినమైన హృదయం. ఒక మనిషి లైఫ్లో అభిమానాన్ని సంపాదించుకుని తాను నిలబెట్టుకునే ఒక అందమైన లైఫ్, అది కూడా ఫిట్గా లీడ్ చేస్తుంటే దేవుడికి అసూయ కలిగిందేమో. లైఫ్ ఈజ్ అన్ఫేర్ అంటే ఇదే.
మనిషి లేరు అనే వార్త తెలియగానే కర్ణాటక రాష్ట్రం అంతా మోగిపోయింది. లక్షలు పైగా జనాలు కేవలం ఆఖరి చూపు చూడడానికి కన్నీరు మున్నీరయ్యారు. స్వయంగా వెళ్ళి చూసి కన్నీరు పెట్టుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొంతమంది అభిమానులు ఈ వార్త జీర్ణించుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నారు. విచ్ ఇస్ రియల్లీ 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 సాడ్. ఆ స్టేడియంలో ఉంచిన పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన జనం కూడా పాదరక్షకులు విడిచి లోపలికి వెళుతున్నారు. మన జీవితకాలంలో పట్టుమని 10 మందిని సంపాదించుకుంటే గొప్ప, అలాంటిది పునీత్ రాజ్ కుమార్ కొన్ని కోట్ల మందిని సంపాదించుకున్నారు. చనిపోయేంత వరకు కూడా ఆయన చేసిన గొప్పతనం బయటికి చెప్పుకోలేదు. కుడి చేత్తో చేసింది ఎడం చేయకు తెలియకూడదు అనుకునే మనస్తత్వం కాబోలే. ఆయన గుండెల్లో ఆశ్రయం ఇచ్చిన అనాథాశ్రమాలు 26. పిల్లలు చదువుకుంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని నమ్మారేమో. 40 స్కూల్స్ని దత్త తీసుకున్నారు. నోరులేని మోగొచ్చే వాళ్ళు సైతం దేవుళ్ళుగా భావించారేమో. 19 గోశాలు యోగక్షేమాలు చూసుకునేవారు. ఆడపిల్లలకి చదివే ఆయుధం అనుకున్నారేమో. 1800 మందికి పైగా చదువు చెప్పిస్తూ ఉండేవారు. చనిపోయాక కూడా తన 2 కళ్ళు వేరే వాళ్ళకి దానమిచ్చి వాళ్ళ ఆనందానికి కారకులయ్యారు. బొంబేలుతైతే మత్తేలుతైతే నీవే రాజకుమారా. మిస్ యూ పవర్ స్టార్. లవ్ యూ అప్పడా. లవ్ యూ. ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు మహర్షిలాగా సాగదా. సూర్యుడి సెలవని అలసిపోయేనా. కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి. భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరివెనా. మహోష్ణమై రుధిరమే మణిగెనా. ఆగిపోయేనా త్యాగం కథ. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్యలో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు మన మనసుల్లోనే ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనులకి ఒక్క కన్నడలోనే కాకుండా మిగతా అన్ని ఇండస్ట్రీస్లో కూడా ఎంతో మందికి సాయం చేశారు, కానీ ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. అంత గొప్ప మనిషి వాళ్ళ మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరం. యాక్చువల్లీ పునీత్ గారు మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాము. ఇంద్రజ
శివన్నతో నేను 2 మూవీస్ చేశాను కన్నడలో. అప్పుడు అప్పు చిన్నపిల్లాడు సెట్ కొచ్చేవాడు, ఆయన లేదంటే అసలు నమ్మలేకపోతున్నాం. నాకేమనిపిస్తుంది అంటే దేవుడు చేయాల్సిన పనులన్నీ ఈయన చేస్తుంటే నువ్వు భూమిలో ఏం చేస్తున్నావు, నా పక్కన వచ్చి కూర్చోని తీసుకున్నాడేమో దేవుడు. ఒక్క మాట అంటే హోల్ కర్ణాటక ఆ మాటకు కట్టుబడి ఉంటారు. అంత సింప్లిసిటీ, ఆయన చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి. శివన్న గురించి ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఆయన ఎలా తట్టుకుంటారు, అసలు దీని నుంచి ఎలా బయటపడతారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతారు, అసలు ఇద్దరు చిన్న పిల్లలు, 2 గర్ల్స్ అనమాట ఆయనకి, ఏమనాలో అర్థం కావట్లేదండి. నిజంగా ఆయన దేవుడిగా బతికి దేవుడైపోయారు అంతే. ఉదిరాజ్ కుమార్ గారు ఆయన ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ హిస్ వెరీ యంగ్ కూడా, బట్ వి షుడ్ మిస్ హిమ్. మై సోల్ రెస్ట్ ఇన్ పీస్. నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సో ఆయన గురించి ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ కాదండి, తెలుగు ఇండస్ట్రీ కూడా ఆయన విషయం తెలియగానే చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ కానీ డైరెక్టర్లు కానీ యాక్ట్రెస్ కానీ అందరూ నాకు తెలిసిన వరకు చాలా బాధ అనిపించారండి. పండిత్ గారి గురించి ఒకటి చెప్పాలండి, ఏ చిన్న సినిమా తీసిన ఆడియో ఫంక్షన్ కి ఎవరిని పిలవాలి, ఏంటి, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పండిత్ గారిని ఎవరైనా చిన్న అప్రోచ్ చేయగలిగితే ఫస్ట్ వచ్చే ఒక వ్యక్తి పండిత్ రాజ్ కుమార్ గారు. ఈ మధ్య కాలంలో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని చిన్న సినిమాలు తీయాలి అని కొత్త కొత్త డైరెక్టర్ని 2 కోట్లు 3 కోట్లు అని 5-6 ప్రాజెక్టులు ఆయన ఓకే చేసి అలా పెట్టారని. సో అలా తన ప్రొడక్షన్ ద్వారా కూడా సినిమా ఇండస్ట్రీని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా తన వంతుగా సినిమా ఇండస్ట్రీ మనుషులు కూడా పుష్ చేసే ఒకే ఒక వ్యక్తి అండి కన్నడ ఇండస్ట్రీలో పండిత్ రాజ్ కుమార్ గారు అండి. సో థ్యాంక్ యూ సార్, మీరు మా మధ్య లేకపోయినా మీరు చేసిన సేవలు అవ్వచ్చు, మీరు ఇండస్ట్రీలో ఎంతో మందికి హెల్ప్ చేశారు, అవి కొంతమంది ద్వారా విని చెప్పుకోలేము, ఇక నాకు కూడా మిస్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూర్యుడి సెలవని అలసిపోయేనా. అందరం తప్పులు చేస్తాం, రాజ్ కుమార్ గారి విషయంలో ఆ దేవుడు తప్పు చేశాడు, కొంచెం ఆలోచించి ఉండవలసింది. వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా త్వరగా కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చనిపోయిన తర్వాత అందరూ చెప్తున్నారు ఇన్ని సేవలు ఆయన చేశాడని, బతికితే ఇలా బతకాలరా అని ప్రతి ఒక్కడికి ఒక్కసారి అనిపించేలా చేసిన ఏకైక స్టార్ పండిత్ రాజ్ కుమార్ గారు. ఆగిపోయేనా త్యాగం కదా. 1800 మంది పిల్లల్ని చదివించడం అంటే మామూలు విషయం కాదు, ఆ మనసు రావడానికి చాలా గొప్ప మనసు ఉండాలి. అలాంటి వ్యక్తి చనిపోయినందుకు మేము అంతా చాలా చింతిస్తున్నాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాన్సెప్ట్ ని ఎంత అద్భుతంగా చూపించిన కొరియోగ్రాఫర్ సునీల్ మాస్టర్. ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నానంటే ఈయన ఫేస్ అకౌంట్, ఈయన చూస్తేనే ఏడుపు వచ్చేస్తుంది. ఈయన చేసేది ఒక న్యూస్ చెప్తాను. ఫస్ట్ డైరెక్టర్ వచ్చి షార్ట్ తీద్దామంటే గుండు డైరెక్టర్ గారు నార్మల్ డాన్సర్స్ ఏమేమి కావాలి ఫుడ్ అందరినీ ఫస్ట్ కనుక్కుంటాడు. ఆయన కనుక్కొని తెప్పించిన తర్వాత ఈయన షూట్ స్టార్ట్ చేస్తాడు. ఎన్నో సార్లు నేను లైవ్ గా చూశాను. ఒకసారి జిమ్నాస్టిక్ చేసేవాడు వచ్చి, అన్న నా ఇంట్లో బాగాలేదు ఏమైనా చేయండి, నాకు హెల్ప్ ఉంటే మీరు కొంచెం కెమెరా ఆఫ్ చేస్తారా అని కెమెరా ఆఫ్ చేపించి సైడ్కి తీసుకుని వెళ్ళి మాట్లాడి చాలా గొప్ప ఆయన. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువయ్యేది. ఈ ట్రిబ్యూట్ నాకు ఇచ్చిన దానికి శ్రీదేవికి చాలా సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ మిస్ యూ పునీత్ సార్. మనతో పాటు ఇక్కడ డీ చేసిన మణికంఠ ఉన్నాడు, మణికంఠ ఇస్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక, తను కూడా మాట్లాడాలనుకుంటాడు. ఇవాగ మాత్రం నా కన్నడ మాట్లాడిపోతా మేడం. మాట్లాడి ఒంది విషయం నన్ను ఇవాగ వెళ్తాను మేడం, నన్ను మైండ్ అలా ఇది ఇష్ట దిన కన్నడ భాష తెలుగు భాష అంతా ఒడగడే ఫుల్ జగళ మాడతా ఇద్దరు మేడం. ఆదరే ఇవాగ నిజవాగ్లు పునీత్ సార్దు ఆద్మేలె సార్గోస్కర ఈ తర డెడికేట్ మాడతారు అందరు, నిజవాగ్లు ఎష్టొందు భాషగలెల బిట్టు ఇష్టొందు ప్రీతి తోర్స్తారు అందరు అప్పు సార్ మేలే. నిజవాగ్లు నన్ను అప్పు సార ఫ్యాన్ అన్నదో నిజవాగ్లు ప్రౌడ్ ఆగి వెళ్తాను మేడం.
థాంక్యూ సో మచ్ రాజు, థాంక్యూ సో మచ్ మణికంఠ, థాంక్యూ సో మచ్ మణికంఠ. సూర్యుడి సెలవని అలసిపోయేనా